కరోనా వైద్యం, వ్యాక్సినేషన్, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ పెద్దల మాటలకు చేతలకు పొంతన లేదు. వ్యాక్సినేషన్ నిర్వహణలో గందరగోళం, ప్రజల ఇక్కట్లు. విజయవాడలో పలు ఆరోగ్య కేంద్రాలు, వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. ఈ కార్యక్రమంలో బాబురావుతో పాటు సిపిఎం నేతలు సిహెచ్ శ్రీనివాస్, శెక్కా నరసింహారావు, పీరు యువజన నాయకులు నిజాం తదితరులు పాల్గొన్నారు. ఉధృతంగా, విస్తారంగా, ప్రమాదకరంగా ఉంది. విజయవాడ నగరంలో కూడా వేల కేసులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ తప్పుడు లెక్కలు. పరీక్షలే చేయట్లు అందరికీ, ఇంకా లెక్కలు ఎక్కడ వస్తాయి? పరీక్షలు చేసిన తర్వాత వారం రోజులు కూడా రిపోర్ట్ చాలా చోట్ల, ఇంకా లెక్కలు ఎక్కడ ఉంటాయి? లెక్కలు ఎలా కూడా అప్పుడు లెక్కలు ఇచ్చారో లేదా వేరే సంగతి. రిపోర్టులు త్వరగా రాకపోవడం, పరీక్షలు తగినంతగా చేయకపోవటం వల్ల ఎవరైతే కరోనా పాజిటివ్ అన్న ఉన్నాడో వాళ్ళకి తెలియట్లేదు. దీనివల్ల ఇంకో 100 మందికి ఒకళ్ళ నుండి ఇది త్వరగా విస్తరిస్తూ ఉంది. అంటే దీనివల్ల ప్రభుత్వం గుర్తించట పరీక్షలు తొందరగా చేసి, టెస్టులు తొందరగా చేసి, టెస్ట్ రిజల్ట్స్ తొందరగా వస్తే పేషెంట్ని, కోవిడ్ వచ్చేటువంటి వాళ్ళని నియంత్రించడానికి అవకాశం వస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, వైద్యం చేయాల్సిన అవసరం ఉండదు, ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అటు రోగులకి ఉపయోగం, ప్రభుత్వానికి శ్రమ లేకుండా ఉంటుంది. ఈ టెస్టులు సరిగ్గా చేయకపోవడం వల్ల త్వరగా విస్తరించి అది ఇంకా ఎక్కువ మందికి సోకటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం గుర్తించట్లా ఇప్పుడు కొన్ని చోట్ల పరీక్షలు చేస్తున్నారు. చూసినప్పుడు అమ్మగారు మా 10వ నెంబర్ చూస్తున్నారు. లేదనుకోండి, 130 తర్వాతే 10. మీరేం చేస్తారు? 3/21 తారీఖు నా ఫస్ట్ డోస్ చేయించింది. సెకండ్ డోస్కి వచ్చే ఇప్పుడు లేదంటున్నారు. అది అడిగితే వచ్చినప్పుడు వేస్తాం అంటున్నారు వాళ్ళు. అది పరిస్థితి ఫార్టీ డేస్.